ఆడవాళ్ళకి మాత్రమే బాబు పాటల పొట్టి మన ఊరికి అతిథిగా రాబోతున్నారు డిఎస్పి. దానికి ఐదారు ఫొక్కలే ఉన్నాయి. సరిగమ్మ ఫదనిస్ అంటే ఎరుగారా? ఓకే గెస్ ఆల్ ఆఫ్ యూ. ఓకే గైస్ కమ్ ఆన్ ఎవ్రీబడి సింగింగ్ సాంగ్ విత్ మీ. నేను ఇప్పుడు ఒకటి, అందరూ స్టూడెంటేనా చదువుకునేటోళ్ళేనా? ఓ ఏజ్ పెద్దగా అయిన ఊతు కూడా ఉన్నారు కదా. ఇక్కడ దిల్ కి కోల్ కే ఉండాలి. నేను ఒక స్టెప్ చేస్తున్నా, మీరందరూ కూడా నాతో పాటు చేయాలి. కమ్ ఆన్ ఎవ్రీబడి. ఆహో 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 ఆహో. కాస్ట్యూమ్ కంఫర్ట్ గా లేకపోతే కాళ్ళు లేకపోతే ప్లీజ్. యా ఉయాహూ బోల ఆహూ ఆహూ. నాతో పాటు కన్ఫ్యూజన్ చేసుకోలేను. మీరు ఎంత ఫూర్ గారా, మీకు మ్యూజిక్ టచ్ లేదు కదా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. పాటల పోటీ. ఓకే, పాటల పోటీ అంటే నాకేమొచ్చు అనుకుంటున్నారా? ఐఎమ్ బిఎస్పి. చాలా పాటలు కంఫు చేశాను. సారీ, కంఫర్ట్ చేశాను. ఎప్పుడైనా ఏదైనా హిట్ కావాలంటే హిట్ ఫార్ములా పట్టుకోవాలి. అందుకే మా ఊర్లో నాకు తెలియని డిఎస్పి సత్తిగా నువ్వా? ఎక్కడ పారిపోయారా? ఇందాక నువ్వు చేసిన జ్యోతిలక్ష్మి దానికి ఫుల్ నాడు కుమ్మివారితో పేరా బాబు? మామూలు కాదు అది. ప్లాన్ ఏ మేల్ మీద వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ప్లాన్ బి ఫీమేల్ మీద ఇది వర్కౌట్ అవుతుంది. ఇదాని పేరు ఏందో తెలుసా? పాట పాడు సీర పట్టుకో. ఇప్పుడు మొగోళ్ళకి ఈక్నెస్ పాయింట్ ఉన్నట్టే ఆడవాళ్ళకి కూడా ఒకటి ఉంటది కదా, అదే మ్యాచింగ్ సెంటర్. కాదురా, ఆడవాళ్ళు అసలు వస్తారంటావా? డైరెక్టర్ గారు రారు వాళ్ళు. మనం ఇప్పుడు ఒకటిచ్చి పిలుస్తాం. కమ్ ఆన్. ఇది పంచకత్తు సీర. మన పాటల పోటీలో గెలిచిన వాళ్ళకి పంచకట్టు సీర. పంచకట్టు కాదురా, కంచిపట్టు. మాట విని వద్దు, నేను చీర చూసి ఆగలేను. సత్తి, ఇదేం చీర? ఇది బనారస్ చీర. బనారస్ చీర. శ్రీముఖి, శ్రీముఖి, ఇదంతా హల్వారాజ్ ప్లాన్. వెళ్ళకు. చీర కనిపిస్తే వెళ్ళిపోవడమేనా? కాదక్క, చీరక్క. వీళ్ళిద్దరు వచ్చారు, మా అత్త రావట్లేదు, టెన్షన్ ఉంది. స్పెషల్ సీర ఉన్నది అడవి. ఈ సీరకు ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి 2000 ఎపిసోడ్ లైఫ్ అయినాయి. సుమక్క కట్టిన సీర. ప్రతిసారి ఏది
అలా కాదు, పోటీ పెడతారు. అలా కాదు ఇలా కాదు అని నాతోనే మాట్లాడతావురా నువ్వు? కాంతం నీకు సిగ్గు లేదా? చీరనగానే ఎగసుకెళ్ళిపోతావా? నువ్వు సైలెంట్ గా ఉండరా హల్వా? ఇప్పుడు రెండు రెండు సీరియల్ చూపెద్దాం, తీసుకురా రెండు డబ్బులు. దెఫ్ సిల్క్ సీర, ఇది బిఎస్పి స్పెషల్. ఐదో డబ్బలు పాటల పోటీలో గెలిచిన వాళ్ళకు రెండు సీరలు. ఓకే సత్తి, అద్దరిపోయింది మామూలు. కలర్ ద బేస్ ఆరో నెంబర్ కు వర్తిస్తుంది. ఒకసారి సరే సరే ఇగో ఏమైనా సరే మీరు లేడీ వాయిస్ లో మాట్లాడండి, దొరికే అంటే సచ్చిపోతారు. మాకు చీరల సెలక్షన్ ఆల్రెడీ అయిపోయింది, అలా తీసుకుంటే కుదరదు. డిఎస్పి ఆఫ్టర్ సాంగ్ యు విన్ టేక్ ఎ సారీ. ఓకే ఓకే, ఇలా రూల్స్ చెప్పలేదుగా, రూల్స్ చెప్దాం. నేను ఈ పాట పాడిన తర్వాత నన్ను నేను ప్రూఫ్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళిపోదాం. ఓకే అతను అవేసేస్ ఫార్ ఫో బాకే బాబు, మీరేట్లా నన్ను చూస్తున్నారు? ఏమంటా ఫాడే కొట్టుకోండి సార్. బిఎస్పి గారు, ఆ పాట మీరెందుకు పాడుతున్నారు? పోటీ మాకు కదా. 1000 దేశ ఐఫోన్ సందర్భంగా వన్. ఓకే మన గేమ్ లోకి వెళ్ళిపోదామా? గేమ్ రూల్స్ చెప్పాలి కదా, రూల్స్ అండ్ రెగ్యులేటర్స్. అందరూ అందులో నిలబడాలి ఫస్ట్. ఇప్పుడు నేను పాట హమ్ చేసింది కరెక్ట్ కు చెప్తే మీరు ఆ బర్ఫ్ గడ్డల బకెట్ నుంచి బయటికి రావచ్చు. కరెక్ట్ కు చెప్పలేదు అనుకో, ఆ బకెట్ లో ఇంకెన్ని బర్ఫ్ గడ్డలు వేస్తారు. సార్ ఏమంటున్నారంటే ఆయనకు వచ్చిన మ్యూజిక్ సెన్స్ తో ఒక హమ్ చేస్తారంట ఏదో పాట. ఆ పాట కనుక్కొని మీ గనక వచ్చినట్టయితే ఎవరికైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసి మీరు రైట్ ఆన్సర్ గనక చెప్పినట్టయితే మీరు ఐస్ బాక్స్ నుంచి బయటకు వస్తారు. ప్లస్ ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళందరిలో ఎవరైనా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. రాంగ్ చెప్తే మీరు అందులోనే ఉంటారు. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ అవుతుంది. కమ్ ఆన్ స్టార్ట్. పనిచేస్తుందా లేదా కనుక్కోనికి వచ్చా. ఇంకోసారి మిస్టేక్ ప్లీజ్ లేడీస్. అది పనిచేయట్లేదు రా సచ్చిరాడా. వసే బాగా చేసావే నువ్వు. ఓకే రెడీ. గుడి ముందు పాడండి ఫస్ట్. సరిగ్గా పాడనియండి, నేను కళ్ళు మూస్తే ఏమేమో చేస్తున్నారు మీరు. నీ గుడి ముందర ఆంటీ ప్రెస్ చేసారు. ఎవడరా నీకు ఆంటీ? అతను ఇంగ్లీష్ లో ఆంటీ అంటారు కదా అని చెప్పి ఉద్దేశిస్తున్నా. మీరు రెగ్యులేటర్స్ మర్చిపోతున్నారు. సుధీర్ ఆంటీ అని పిలవకు, సీనియర్ సిటిజన్ అని పిలు. నువ్వు పాడినటువంటి పాట ఏదైతే ఉందో అది ఈ పాట. అమ్మా నాన్న లేని వాళ్ళ దేవుడా. అది కాదు చెప్పాలనా? ఏంట పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందర నిలి.
నువ్వు రెగ్యులేటర్స్ ఫాలో అయితే వెళ్ళిపోవాలి. కాంతం గారు చెప్పలేకపోయారు, ఓకే నో ప్రాబ్లం. అంటే నెత్తి మీద తలగా ఐస్ గడ్డలు పెట్టండి. కాంతం ఒక టబ్బులో ఐస్ గడ్డలు వేయాలంటే ఇక్కడ అందరికంటే ఆనంద పడేది మా బాబాయ్. కమ్ ఆన్ కావాలంటే 4-5 గంటలు ఎక్కువ వేయండి. దీనికన్నా ఈయన డాన్సే నరకంగా ఉంది. ఊత్ కోసం ఒక పాట. అంటే బాబాయ్ నొక్కారు. నొక్కాడంటే చెప్పాలి. బాబాయ్ పాడండి. ఇప్పుడు ఒక పాటకి వెళ్ళిపోదాం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లా. ఇదిగో తొందర పాడవా. సూపర్, అంతా నాన్న తప్ప ఏం లేదు అందులో. పాడు. నువ్వు పాడిన ముష్టి పాటకి అర్థం అసలే లేదు. ఇంకొక పాట కరెక్ట్ గా పాడకపోతే నేను పోయి కూసుంటా. సత్య ఒక పాట పాడతారుగా. నీ తెలుసా ఎవరు చెప్పిండు సత్య అది ఎంత తెలుసా? ఇప్పుడు అవసరం అది కిరేజీ ఫ్రాగ్. అది హరితే అయ్యోరా, కమ్ ఆన్ ఐస్ క్యూబ్స్ వాడేదాంట్లే. లిఫ్ట్ లో ప్లే అయ్యే సాంగ్లు, రెస్టారెంట్ లో వచ్చే పాటలు అన్ని పాడితే ఎవడయ్యా చెప్పేది? తిరగరా మీరు అక్కడిక్కడ అక్కడిక్కడ తిరిగితే అవన్నీ వేసేస్తాను. మా ఇంటి దగ్గర లేడీస్ దగ్గర నాన్నగారు షో పెట్టి మన నుంచి చోట ఐస్ పెట్టి మనకి చీర ఇవ్వకుండా చేసినటువంటి పిఎస్పి గారిని ఏం చేయాలి చెప్పు. శ్రీముఖి ఐస్ గడ్డలు తీసుకొని రా. ఇప్పుడు వాడు అయ్యో నా ఫానం మంచిగుంటేరో జంగయ్యా, నేనింటికి వస్తుంటీరో జంగయ్యా, నీ పిల్లలు నీకుంటేరో జంగయ్యా, నువ్వెంత మంచిగుందోరో పోచయ్యా. సూపర్ ఒరిజినల్ అక్క ఇది. ఆడవాళ్ళ వేషాలు వేసుకుని గేమ్ షో లో వచ్చిన వాళ్ళని ఏం చేయాలి శ్రీముఖి? కింద తొక్కి తొక్కి కొట్టాలక్క. అదే అయితే మొదలెడదాం. అక్క ఇగో ఈయన ఈయన కొట్టు. ఏనని కొట్టాలి? పిచ్చోళ్ళని చెప్పి